లీడర్ మీడియా ప్రజల యొక్క నేస్తం వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ భార్గవ్ ఈ రోజు మన లీడర్ నేలతామారి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అంపిరెడ్డన్న గారు తో మనం ఉన్నాం మరి ఆయన పోటీ చేయడానికి గల కారణాలేమో మరి స్వయంగా ఆయనే అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం అండి చెప్పండి మీరు మీ నేలతలమారి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలేమో మా లీడర్ మీడియాతో పంచుకోండి మేము ఇంతకు ముందే చెప్పామండి మేము ఈ ఊర్లో ఇంతవరకు చాలా ఫ్యాక్షన్ తో నలిపోయినారు చాలా రోజుల నుంచి ఆ ఫ్యాక్షన్ లేకుండా స్వేచ్ఛమైన స్వచ్ఛమైన ఎన్నికలు కావాలని కోరుకుంటున్నామండి తర్వాత మేము గ్రామవదికి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మాకు పవర్ ఉన్నా లేకపోయినా గ్రామంలో జరిగే అభివృద్ధికి మేము ఎప్పుడు సహకరిస్తూ వస్తున్నాము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామండి ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రశాంత జీవితం గడపాలని మా ప్రజల్ని అందరూ కోరుకుంటున్నాను నేను ఆ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నాము ఎలక్షన్లు మాత్రం చాలా స్వచ్ఛంగా జరుపుకోవాలని ఆలోచిస్తున్నామండి ఓకే మీరు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చారు కదా మెయిన్గా మీ పంచాయతీ ప్రజలకు మీరు ఎటువంటి హామీలు ఇస్తే మీరు ముందుకు వస్తున్నారు మా పంచాయతీలో ఇప్పటి వరకు మాకు నీటి సమస్య రైతులకు నీటి సమస్య ఉంది ఆ సమస్యని మా చెరువులు నింపుకునే చెరువులు నింపే కార్యక్రమం ఉంటుంది జగన్ గారు పెట్టినారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాటర్ వచ్చే అవకాశాలు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా సక్సెస్ ఈ విషయంలో రైతులకి మేము చేసే సహాయంలో అంటే వాటర్ వచ్చేటట్లు నీళ్ళు వచ్చేటట్లు ప్రాణాలకి దాన్ని సక్సెస్ చేయాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నామని చేస్తామండి ఈ ఊరికి నీళ్ళు వచ్చేటట్లు చేయాలని ప్రయత్నం బాగా ప్రయత్నం చేస్తున్నాం ఓకే మీ గ్రామాల్లో మెయిన్గా ఉండే సమస్యలు ఏవి ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మీరు మొదటగా ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు ఊర్లో ఉండి మామూలుగా శానిటేషన్ చాలా ప్రాబ్లం ఉంటుంది పల్లెల్లో నీళ్ళు అక్కడక్కడ నిలిపోవడం నిలిచిపోవడము ప్రజలు చాలా ఇబ్బందులు ఉంటాయి తాగే నీళ్ళు ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయి అలాంటివన్నీ మేము స్వచ్ఛంగా వాళ్ళకి ఫిల్టర్ వాటర్ ఇవ్వడము అండ్ బ్లీచింగ్ ఎవ్రీడే బ్లీచింగ్ చేయడము మాకు అధికారం ఇస్తే ఊరిని ఒక స్వచ్ఛమైన అందమైన గ్రామంగా తీర్చిద్దారని మేము అనుకుంటున్నామండి చివరిగా మా లీడర్ మీడియా ద్వారా మీ పంచాయతీ ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మా పంచాయతీ ప్రజలు చెప్పడం ఏమంటే నేను ఎవరి ప్రభుల ప్రభులకు లోకం కావద్దండి ఎలాంటి ధనం విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఆశపడద్దండి మీరు స్వచ్ఛంగా ఓట్లు వేస్తే మీకు సహాయం చేయడానికి మేము చాలా ఇదిగా ముందుకు వస్తామని మేము మనవి చేస్తున్నాను మీకు పార్టీ ఇప్పుడు గుర్తు ఏదొచ్చింది మాకు కత్తెర గుర్తు వచ్చిందండి మా ప్రెసిడెంట్కి మా వార్డు అభ్యర్థులకు రకరకాల గుర్తులు వచ్చినాయండి మీ గుర్తు మీ పంచాయతీ ప్రజలకు మా లీడర్ మీడియా ద్వారా చెప్పండి ఈ గుర్తు మా లీడర్ మీడియా ద్వారా మీ మీ పంచాయతీ ప్రజలకు ఒకసారి తెలియపరచండి నేల తలమరి గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయడం అనగా చెప్పు తలమరి బైరవ్ అనుకుంటే మజార గ్రామాలు అయిన వాళ్ళందరూ చెప్తున్నాను నేను మా ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళ గుర్తు వచ్చి కత్తెర గుర్తు అండి ఆ కత్తెర గుర్తు ఓటేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే ఇది మరి మన లీడర్ మీడియాతో నేల తలమారి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అంపిరెడ్డి అన్న గారు మన లీడర్ మీడియాతో ఆయన కారణాలు చెప్పారు మరి ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తాను నేను మీ గోవింద్ భార్గవ్.